లక్ష్మి ఏం చేస్తున్నావు? నమస్తే లక్ష్మి. గంత ఇల్లు శుభ్రత చేసుకొని మంచిగా నీటుగా ఉంచుకొని బయట అంతా ఇట్లా మురికి కాలువ లేక నీళ్ళు వచ్చుడు, గిన్నెలకి ఇక్కడ బయట దోమతున్నావు, లోపల మంచిగా దోముకోవాలి, శుభ్రత ఉంచుకోవాలి, దోమలు ఈగలు ఆలుతాయి, మనకే దోమలు కుడితే మనకి ఎలర్జీ అవుతుంది, మళ్ళీ మనం హాస్పిటల్ పోవుడు, ఇవన్నీ అవుతాయి. మనకు ఎంత శుభ్రత ఉంచుకుంటే అంత మన ఇంటి దగ్గర మురికి ఉంచద్దు, నీళ్ళు ఉంచద్దు, ఆ వీటి మీద దోమలాలి మన దగ్గరకు వస్తాయి, మంచిగా నీటుగా ఉండ. అమ్మ ఈ మురికి నేను ఏం చేయాలమ్మా? దానికి ఇంపుడు గుంత కట్టుకోవాలి. ఇంకుడు గుంట అంటే ఏందమ్మా, ఎట్లా కట్టుకుంటా? వివరాలన్నీ మా బాప చెప్తాడు. అమ్మా ఇప్పుడు మన ఊర్లో ప్రతి ఇంటి దగ్గర ఇదే పరిస్థితి. ఇంటికెళ్ళి వచ్చే నీళ్లు ఇక్కడ ఆగి మురికిగా తయారయ్యి దోమలు ఈగలు ఎక్కువగా అదవుతున్నాయి, దాంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి దీని గురించే మనము ఇంకుడు గుంతలు తీసుకుందామనే ఆలోచనకు వచ్చినాం. మన గ్రామాన్ని ఇది ఇంకుడు గుంతలు అయితే ఏవైతే మనం గ్రామంలో తీసినామో దాన్ని ప్రభుత్వం చూసి మన గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసుకుంది. దానికి ఏం ఖర్చు అయినా కానీ ఒక ట్రాక్టరు కంకర అవన్నీ మేము అందరం కలిసి చేసుకుంటున్నాం. ఆ విధంగా మీకు కూడా అరేంజ్ చేస్తాం, అంటే మీకు కూడా మేము చేస్తాం. ఏం చేయమంటావన్నా దాని గురించి? ఈరోజే మొదలు పెడదామమ్మా, ఎందుకంటే ఎవరైనా కానీ అంటే తొందర తొందర తీసి చేసుకుంటున్నాం, మీరు కూడా ఈరోజే మొదలు పెట్టండి. సరే అన్న, మేంజుతో కట్టించుకుంటాం. ఇంకుడు గుంత ఇక్కడ దిద్దాము, బట్టలు నీళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ వంపు ఉన్నది కాబట్టి ఇక్కడికి వస్తాయి కాబట్టి ఇక్కడనే తీసుకుందాం. ఇంకుడు గుంత కావాల్సిన వస్తువులు ఒక ట్రాక్టర్ కంకర, చాంబర్ కట్టడానికి ఒక సగం బస్తా సిమెంటు, ఆరుతట్టల ఇసుక, ఇటుక 20 ఇటుకలు, 2 ఇంచుల పీవీసీ పైపులు అవసరం ఉన్నంత, ఇంటికి అవసరం ఉన్నంత, ఒక జాలి, 2.5 ఫీట్ల గోళం కూడా అవసరం ఉంటుంది. ఇంకుడు గుంతకు 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, లోతు వచ్చేసి 6 ఫీట్లు. లోతు 6 ఫీట్లు. గుంత దీంట్లో మనం ఇప్పుడు 3 ఫీట్లు 60 mm కంకర వేయాలి. ఇంకుడు గుంతలో 3 ఫీట్ల కంకర అంటే ఆ 60 mm కంకర వేసిన తర్వాత ఈ గోళాన్ని అమర్చుకోవాలి. దించిన తర్వాత గోళానికి 4 దిక్కుల అంటే అంటే హాఫ్ ఫీటు తీసుకొని 4 రంధ్రాలు చేయాలి. ఈ రంధ్రాలతో ఉపయోగం ఏంటంటే మన కింద గోళంలో పడ్డ నీళ్లు ఈ గోళం నిండిన తర్వాత ఆ రంధ్రాల గుండా బయటకు వెళ్ళి ఇంకుడు గుంతలోకి ఇంకుతాయి. ఇప్పుడు ఈ రంధ్రాలు చేసినాం కదా, ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కుండీకి పక్కకి గుంత మొత్తము అదే 60 mm కంకర వేసుకుంటూ రావాలి. ఒక ఫీటు అంటే 1.5 ఫీట్ వరకు మళ్ళీ 1.5 ఫీట్ విడిచిపెట్టి అక్కడి వరకు మనము 60 mm కంకర వేయాలి. ఈ గోళం పెట్టుకున్న తర్వాత దీని చుట్టూ కూడా ఈ కంకర ఇంత మటుకు నింపాలి మనం, అంటే మొత్తం నింపేసి తర్వాత చాంబర్ నుండి పైపు తీసుకోవాలి.
ఆ ఛాంబర్ నిర్మించి దాని నుండి పైపు తీసుకొని దీనిలో కనెక్ట్ చేయాలి. ఛాంబర్ నిర్మించుకోవాలి. దీనికి 20 ఇటుకలతోని ఈ ఛాంబర్ నిర్మించుకోవాలి. ఈ ఛాంబర్తో ఉపయోగాలు ఏంటి అంటే బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్ళు కానీ వంటగది నుంచి వచ్చే నీళ్ళు కానీ ఈ ఛాంబర్లోకి వస్తాయి. ఛాంబర్ల నుండి గోళంలోకి పంపించాలి మనం. అందుకని ఇక్కడ ఒక జాలి పెడతాం అందులో చెత్త పోకుండా. కారులో జాలి పెట్టుకోవడం వలన మన ఇంట్లో నుండి వచ్చే చెత్త కానీ బాత్రూమ్ నుంచి వచ్చే మన చెత్త కానీ ఇక్కడనే ఆగిపోతుంది ఈ జాలి దగ్గరనే. తర్వాత నీళ్లు మాత్రమే గోళంలోకి పోతాయి. ఈ ఛాంబర్ నిర్మించుకున్నాం కదా, ఛాంబర్ ఎందుకు నిర్మించుకున్నాం అంటే మనము బాత్రూమ్లో నుండి వచ్చే నీళ్ళు కానీ వంటగదిలో నుండి వచ్చే నీళ్ళు కానీ ఛాంబర్లోకి వస్తాయి. ఛాంబర్లోకి వచ్చిన తర్వాత ఛాంబర్ నుండి ఈ పీవీసీ పైపులు మనం అయితే ఏవైతే పెట్టుకున్నామో అవి ఏటవాలుగా గోళంలోకి పోయేట్టు ఏటవాలుగా పెట్టుకోవాలి. గోళం మీద మూతను పెట్టుకోవాలంటే మనకు దీంట్లో మట్టి పడకుండా చెత్త పడకుండా తర్వాత దీన్ని మనం మీదకి వెళ్ళి సంచులేసి క్లోజ్ చేస్తాం కాబట్టి ఈ మూత పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం మట్టి వేస్తాం. ఈ మూత పెట్టిన తర్వాత ఈ సంచులు వేసుకోవాలి మనం. అంటే ఈ సంచులు ఎందుకు మనం వాడుతున్నామంటే మనం మట్టి మీదకి వెళ్ళి మట్టి వేసిన తర్వాత కూడా ఏదైనా వర్షం పడితే వర్షం నీళ్ళు కూడా దాంట్లో లోపలికి ఇంకే అవకాశం ఉంటుంది. అదే ప్లాస్టిక్ కొనుక్కొస్తే ప్లాస్టిక్లోకి వెళ్ళి ఇంకే కాబట్టి అందుకనే ఈ సంచులు మనము వాడుకుంటే బాగుంటుంది. నీళ్ళు కూడా కిందికి వెళ్తాయి, మట్టి కాకుండా నీళ్ళే కిందికి వెళ్తాయి. సంచులు వేసిన తర్వాత ఈ విధంగా దీని మీకు వెళ్ళి మట్టి వేసుకోవాలి. ఇప్పుడు కొంత కట్టుకున్నట్టు అయిపోయిందా లక్ష్మి? నీకు ఎట్లా అనిపిస్తుంది? కట్టుకున్నా మంచిగుంది పూర్తి. ఇప్పుడు ఇది మనం ఇంకుడు కొంత పూర్తి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎంత బాగుందా మేడ? బాగున్నది. ఇట్లనే ఇంతకుముందు బురద బురద ఉండే, ఇప్పుడు బురద లేకుండా అయింది కదా. దీన్ని మంచిగా ఇట్లా కాపాడుకోండి, బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇంకుడు గుంతల వలన భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ ఇంటి దగ్గర బురద పూర్తిగా అధ్వానమైన పరిస్థితి ఉండేటిది, దోమలు ఈగలు ఉండేటి. ఈరోజు ఈ ఇంకుడు గుంత చేసిన తర్వాత ఇంత శుభ్రంగా ఉన్నది. ఇదే విధంగా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంతతోని గ్రామాన్ని మొత్తం పరిశుభ్రంగా తయారు చేసి దోమలు ఈగలు లేకుండా అదేవిధంగా ప్రజల అంటే గ్రామ ప్రజలందరూ ఆరోగ్యం బాగుండాలని ఈ పరిశుభ్రత పాటించేందుకు ఈ ఇంకుడు గుంతలు ఉపయోగపడతాయని నమ్మి మేము మొదలుపెట్టాము. కాబట్టి ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత తీసుకొని గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాం.